వారి సమస్యలు విని వాళ్ళను ఓదార్స్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ఏం చేయబోతుందో కూడా మేము మాట్లాడబోతున్నాము. ఉదాహరణకి తెలంగాణలో నిరుద్యోగ సమస్య, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ లక్ష్యం ఉద్దేశం ఆ రోజు నిరుద్యోగ సమస్య తీరబోతుందని. వాస్తవంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈనాటి వరకు రెట్టింపైంది. నేను చెప్పేది యాక్చువల్ అన్ఎంప్లాయిడ్ రిజిస్టర్డ్ విత్ పబ్లిక్ సర్వీస్ కమిషను, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇటువంటి సంస్థల ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇన్ ద లాస్ట్ 8 ఇయర్స్ ఇస్ డబుల్డ్ ఇన్ తెలంగాణ. మరి అదేవిధంగా ఇన్ఫ్లేషను, రైజింగ్ ప్రైసెసు, మహిళా సంఘాలకు జరుగుతున్న అన్యాయం, ప్రత్యేకంగా సమభావన సంఘాలకు జరుగుతున్న అన్యాయం, రైతులకి వివిధ కేటగిరీస్ రైతులకు జరుగుతున్న అన్యాయం, ఎస్సీలకు జరుగుతున్న మోసం, తగ అట్రాసిటీసు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయం, పోడు భూముల ఇష్యూ, మరి మైనారిటీస్ సంబంధించిన ఇష్యూ, అంశాల వారీగా రాహుల్ గాంధీ గారు ఆ గ్రూప్స్తో, ఆ యొక్క యాక్టివిస్ట్తో కలిసి మరి వారు కూడా వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారి పాదయాత్రతో పాల్గొంటూ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా వారికి సమయం కేటాయించి ఆ విషయాన్ని చర్చించబోతున్నారు. ఆ కమిటీకి నేను చైర్మన్గా మధుయాషి గౌడ్ గారు కన్వీనర్గా ఏర్పాటు చేస్తున్నాం. మరి మీ ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడైతే తీవ్రమైన సమస్యలు ఉన్నాయో, మరి సిస్టమిక్ ఫెయిలియర్స్ ఉన్నాయో, తప్పనిసరిగా మీరందరూ కలిసి, మీరందరూ విడివిడిగా రాహుల్ గాంధీ గారిని కలిసి బ్రీఫ్ చేసే అవకాశం కల్పించబోతున్నాం అని చెప్పి మనవి చేస్తూ, ఎందుకంటే మార్నింగు పాదయాత్ర 10:30కి ముగుస్తుంది, మధ్యాహ్నం సాయంత్రం సుమారు 4:30కి మొదలైతే 4 గంటలకు మొదలవుతుంది. ఈ మధ్య గ్యాప్లో కొంతమంది గ్రూప్స్తో అపాయింట్మెంట్ మధుయాషి గారు అందరికి కన్వే చేస్తారు, దాని ప్రకారం రాహుల్ గాంధీ గారు కలవబోతున్నారు. ఆ విధమైన సమస్యలు, ఆ విధమైన అంశాలు రాహుల్ గాంధీ గారితో చర్చించదలుచుకున్న వారు తప్పనిసరిగా మరి మధుయాషి గౌడ్ గారిని కాంటాక్ట్ చేసి వాళ్ళ లిఖితపూర్వమైన రిప్రజెంటేషన్ ఇస్తే ఇది తప్పనిసరిగా వారితో కలిసే అవకాశం, ఇంటరాక్ట్ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి. మరి నేను ఒకే ఒక పిలిపిస్తున్నాను, 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి ఇది మేము ఇచ్చే పిలుపు. 40 లక్షల కాంగ్రెస్ సభ్యులకే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి.